హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చి పుదీనా బాత్ చూపిస్తూ ఉన్నాను. సేమ్ హోటల్ స్టైల్లోనే ఉంటుంది. నేను టర్మరిక్ అవంతా ఏమీ వేయలేదండి. చూడండి ఎంత బాగుంటుందో. ఒకసారి ఎలా ప్రిపేర్ చేసి చూపిస్తాను రాండా. మొదటిగా అయితే ఒక మిక్సీ జార్ వెతుకోండి. దాంట్లో వచ్చి ఒక 5 నుంచి 6 తెల్లగడ్డలు, 2-3 శొంఠి ఎత్తుకోను, చిన్న చిన్నగా కట్ చేసుకోనను, 4 పచ్చిమిరపకాయలు ఎత్తుకోనను, కొంచెంగా పుదీనా, కొంచెంగా కొత్తిమీరకు. పుదీనా కావాలంటే మీరు జాస్తినే వేసుకోవచ్చును. చక్క లవంగు సోంపు వేస్తానండి, టేస్ట్ బాగుండేది. అండ్ నేను క్లాస్లో వచ్చి ఒక 1/2 స్పూన్ వచ్చి మిరియాలు వేస్తాను. దీన్నైతే స్మూత్గా బ్లెండ్ చేసుకుండా దీన్ని పక్కకు పెట్టేసి గ్యాస్ వెలిగించుకొని ఒక కుక్కర్ పెట్టుకుండా. కుక్కర్ పెట్టుకొని అది హీట్ అయినాక 2 టేబుల్ స్పూన్ ఆయిల్, 2 టేబుల్ స్పూన్ వచ్చి ఘీ వేస్తా ఉన్నాను. ఆయిల్ అంటే ఎంత వేస్తే అంత టేస్ట్ ఉంటుందండి. అది హీట్ అయినాక మసాలా ఐటమ్ వేస్తా ఉన్నాను. చక్క లవంగము ఫస్ట్ వచ్చి ఏలక్కి వేయాలా. అది బాగా ఫ్రై అయినాక స్మెల్ వచ్చినాక ఇప్పుడు ఆనియన్ వేస్తా ఉన్నాను. ఆనియన్ అయితే ఒక బిగ్ సైజ్ ఎత్తుకొని 1 ఎత్తుకున్నాను. దాన్ని వచ్చి బాగా ఫ్రై చేసుకోవాలా. గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుండా ఇది కొంచెం ఫ్రై అయ్యేదానికి వచ్చి సాల్ట్ వేసుకుంటే బాగా బిర్న ఫ్రై అవుతుంది. ఇది ఫ్రై అయినాక వచ్చి నేను అప్పుడే రుబ్బుకుంటుంది కదా మసాలా ఐటమ్, చక్క లవంగు, పచ్చిమిరకాయలు, కొత్తిమీర, పుదీనా అవంతా యాడ్ చేస్తూ ఉన్నాను. దీంట్లోనే వచ్చి నేను ఇప్పుడు గోడంబి వేస్తూ ఉన్నాను. కొందరంతా వచ్చి అందరూ అంతే నూనెలోనే వేస్తారు టేస్ట్ బాగుంటుందని, బట్ నాకు అంత వేగితే పొట్టలేదనేసి నేను ఇలానే వేస్తాను. టేస్ట్ బాగుంటుందండి గోడంబి ఇలా వేస్తే. పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోనాలా, అప్పుడుదా టేస్ట్ బాగుంటుంది. ఆ నీళ్ళంతా కొంచెం బాగా డ్రై అయ్యి నూనె తేలుతుంది. చూడండి ఇప్పుడు కొంచెం గట్టిగా అయింది. ఇప్పుడు ఒక 2 టమాటో వేస్తాను, చిన్న చిన్నగా కట్ చేసుకోండి. ఇది అంతే టమాటో అంతే కొంచెం బాగా ఫ్రై అయింది. ఇంకా పెరుగు వచ్చి 1 కప్ వేస్తాను. పులుసు తగినంత వేసుకుంటే పెరుగు వేస్తే సాఫ్ట్గా ఉంటుంది, టేస్ట్ బాగుంటుంది అని చెప్తారు. దాన్ని ఇంకా వేస్తాను. ఇది పులుసు కాదండి పెరుగు వేసేది. అది బాగా ఫ్రై అయినాక ఇప్పుడు చూడండి ఆ నూనె అంతా బాగా తేలాలా. ఇప్పుడు వచ్చి నేను పౌడర్ అంతా యాడ్ చేస్తూ ఉన్నాను. 1 స్పూన్ వచ్చి గరం మసాలా పౌడర్ వేస్తూ ఉన్నాను నేనైతే. 1 స్పూన్ వచ్చి ధనియా పౌడర్ వేస్తూ ఉన్నాను. 1 స్పూన్ వచ్చి చిల్లీ పౌడర్ వేస్తూ ఉన్నాను. అప్పుడైనా పచ్చిమిరపకాయలు వేసుకోవడానికి కొంచెం తక్కువ వేసుకుంటా ఉన్నాను కారం పౌడర్ అయితే. ఇప్పుడు ఉప్పు వేసుకుంటా ఉన్నాను. ఇది కొంచెం ఫ్రై అయినాక నేను ఈ గ్లాస్తో రైస్ ఎత్తుకోనిందండి. నేనైతే 2 గ్లాస్ రైస్కి వచ్చి 3.5 గ్లాస్ ఎత్తుకుంటా ఉన్నాను. 3.5 గ్లాస్ కానీ 3 గ్లాస్ ఎత్తుకుంటేను పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు దీంట్లో వచ్చి మనము ఉప్పు కారం అంతా చూసుకోవాలి. లాస్ట్లో అయితే అది బాగా ఉడికినాక నేను వచ్చి రైస్ యాడ్ చేస్తూ ఉన్నాను. రైస్ యాడ్ చేసినాక లెమన్ వచ్చి ఆఫ్ వేస్తూ ఉన్నాను. బాగా ఉద్భుతంగా వస్తుందనేసి లెమన్ వేస్తా ఉన్నానండి. టేస్ట్ బాగుంటుంది. అని క్లాస్లో వచ్చి మనము కొంచెం 1 స్పూన్ వచ్చి ఘీ వేసామంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది. అని క్లాస్లో వచ్చి నేను ఇదే ఘీ వేసిండానండి. ఇది వేసేసి ఒకసారి బాగా కలుపుకొని 1 విజిల్ అయితే చాలు, పర్ఫెక్ట్గా వస్తుంది. నేను పసుపు అంతా ఏమీ వేయలేదు. మీరు కావాలంటే పుదీనా కూడా జాస్తి వేసుకోవచ్చును. ఇప్పుడైతే నేను 1 విజిల్ వచ్చింది, ఇప్పుడైతే తీసి చూపిస్తాను చూడండి. ఇంతే అండి. నా వీడియో కనుక మీకు నచ్చిందంటే ప్లీజ్ ఒక లైక్ చేయండి, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి అందరికీ. నేను ఇప్పుడైతే చూడండి పర్ఫెక్ట్గా వచ్చింది. థ్యాంక్ యూ అండి అందరికీను.